మీ జుట్టు ఊడిపోతుందా? దువ్వినప్పుడంతా కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుందా? మీ తల దువ్విన తరువాత ఫ్లోర్ అంతా మీ జుట్టు పడిపోతుందా? తలలో కంటే మీ దువ్వెనకే ఎక్కువ జుట్టు వచ్చేస్తుందని ఫీల్ అవుతున్నారా? అయితే రకరకాల ట్రీట్మెంట్స్, షాంపూలు మార్చడానికి ముందు అలర్ట్ అవ్వండి. మీ జుట్టు ఊడిపోవడానికి కారణాలు అన్వేషించండి. పొడవుగా అందంగా ఉండే జుట్టు ఇటీవల పొట్టిగా మారిపోయింది. ట్రెండీగా కట్ చేసుకున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే ఉన్న జుట్టు ఊడిపోవడంతో బాధపడుతున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. యువతరం నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. ఇదో పెద్ద సమస్యగా భావిస్తున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్. జుట్టు రాలిపోతుందని బాధపడే వాళ్ళు కారణాలు తెలుసుకుంటే రాలడాన్ని ఆపడం తేలికవుతుంది. అసలు జుట్టు విపరీతంగా రాలిపోవడానికి కారణాలేంటి, అవి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, షాంపూ. ఇప్పుడు జుట్టుకి ప్రతి ఒక్కరూ షాంపూ వాడతారు, కానీ షాంపూ ఎంచుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎలాంటి జుట్టు కలిగిన వాళ్లకు ఎలాంటి షాంపూ అయితే సరిపోతుందని తెలుసుకుని ఎంచుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గించ వచ్చు. రెండు, కండిషనర్. కండిషనర్ ఉపయోగించే విధానంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. కండిషనర్ ని జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి. స్కాల్ఫ్ కి అప్లై చేయడం వల్ల చుండ్రికి కారణమవుతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. మూడు, ఆయిల్. జుట్టుకి ఆయిల్ పెట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అయితే తలకు ఆయిల్ పెట్టిన గంట తరువాత స్నానం చేయాలి. అలాగే జుట్టుకి ఆయిల్ ని కూడా మరీ ఎక్కువగా అప్లై చేయకూడదు. సరైన మోతాదులో రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నాలుగు, హెయిర్ డ్రైయర్. ఉరుకులు పరుగుల జీవితంలో తల ఆరుబెట్టుకోవడానికి కూడా సమయం ఉండదు. దీంతో ఎక్కువ హెయిర్ డ్రైయర్లపై ఆధారపడుతున్నారు. అయితే తరచుగా ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ రోజు హెయిర్ డ్రైయర్ వాడితే జుట్టు బలహీనమవుతుంది. ఐదు, తడి జుట్టు. తడి జుట్టు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, కాబట్టి తడిగా ఉన్నప్పుడు దువ్వుకోవడం వల్ల ఈజీగా ఊడిపోతుంది, అలాగే బలహీనమవుతుంది. అంతేకాదు ఎక్కువ సార్లు ఎక్కువసేపు జుట్టు దువ్వడం కూడా ఆరోగ్యకరం కాదు. ఆరు, జుట్టు చివర్లు. జుట్టు చివర్లను రెగ్యులర్ గా కట్ చేస్తూ ఉండాలి, అప్పుడు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏడు, హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? నిజమే, జుట్టును మరీ బిగుతుగా టైట్ గా ఉండే పిన్నులు, జుట్టు ఇరుక్కుపోయి రాలిపోయేలా హెయిర్ పిన్స్, బ్యాండ్స్ ఉపయోగించిన జుట్టు కుదుళ్లు బలహీనంగా మారుతాయి. ఎనిమిది, డైట్. ఆహారం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అవసరం. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టు, చర్మం కూడా హెల్తీగా ఉంటాయి, కాబట్టి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. తొమ్మిది, నీళ్లు. శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు, చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి, కాబట్టి కావలసిన మోతాదులో నీళ్లు తాగకపోయినా జుట్టు రాలే సమస్య ఎదురవుతుంది. పది, కాల్షియం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ ఫుడ్ చాలా అవసరం. మీ డైట్ లో ఇవి మిస్ అయితే జుట్టు ఎక్కువగా రాలడానికి కారణమవుతుంది, కాబట్టి కాల్షియం, విటమిన్ రిచ్ ఫుడ్ ని డైట్ లో చేర్చుకోండి. చూసారుగా, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లకు దూరంగా ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మీ పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.